నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని అమ్మ మరీ మరీ రాయమంది. నీకు ఉద్యోగం దొరకలేదని బెంగ పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దు. నీకు త్వరలోనే మంచి ఉద్యోగం దొరుకుతుంది. నేను చేసే పూజలు తప్పకుండా ఫలిస్తాయి. అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. వీలైతే ఒకసారి వచ్చి వెళ్ళు. ఇట్లు నీ చెల్లెలు లక్ష్మి. అమ్మా, చాలా ఇంకేమైనా రాయాల్సిందా? ఏం రాసినా ప్రయోజనమే ఉందమ్మా. వాడు పట్టుదల గల మనిషి, ఉద్యోగం దొరకందే ఇంటికి రాడు. అయితే ఈ లెటర్ పోస్ట్ చేసి నేను అలాగే ఆఫీస్కి వెళ్తానమ్మా. ఇప్పటికే ఆలస్యమైపోయింది, వస్తాను. నిజంగానా? ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి, తెలుసా? సో ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించానంటావు, నేను ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటానంటావు? అవునమ్మా. నేను ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని మర్చిపోతావా? అమ్మా, మర్చిపోలేను అంటావు. సో బెంజ్ కార్లలో తిరిగే ఈ చాముండీశ్వరిదేవి అన్నీ మర్చిపోయి ఒక పూరి గుడిసెకు వెళ్ళి మీ అమ్మాయిని మేము చేసుకుంటామని అడగాలంటావు? అవునమ్మా. ఓకే గిరే, అత్తయ్య ఆ ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లని ఇచ్చేయి. అత్తయ్య కరెక్ట్. పోటీకి పడగెత్తిన మీ అంతటి గొప్పవాళ్ళు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం అమ్మా. అవును, ఆస్తి అంతస్తు ఐశ్వర్య హోదా ఉన్న మాలాంటి వాళ్ళు మీ ఇంటికి రావడం మీకు అదృష్టం కావచ్చు, కానీ మీలాంటి వాళ్ళు మా ఇంటికి కానీ మా జీవితాల్లోకి కానీ రావాలనుకోవడం మాకు అదృష్టం కాదు, అవమానం. ఏమిటమ్మా మీరనేది? ఏ అర్థం కాలేదా? నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల జీతం తెచ్చుకునే 500 మంది కూలీలలో ఒక్కరితైన నీ కూతురు, వాటన్నిటికీ యజమానైన నా కొడుకుని ప్రేమించటం, పెళ్లి చేసుకోవాలనుకోవడం మీ అంతస్తుకు తగ్గ ఆలోచనేనా? దానికి బుద్ధి లేకపోతే పెద్దదానివి, మందలించాలన్న జ్ఞానం నీకు లేదా? నువ్వు ఈ ఇంటికి కట్టే అద్దె, నేను మా కుక్కకు పెట్టే బిస్కెట్ల ఖరీదు చెయ్యదు. నీ కూతురు నెలంతా కష్టపడి సంపాదించే జీతం నా కూతురు ఒక్కరోజు బ్యూటీ పార్లర్కిచ్చే బిల్లంత ఉండదు. ఏం చూసుకుని నీ కూతురు నా కొడుకుని ప్రేమించింది? కుక్కలకి ఖరీదైన తిండి పెట్టే మీకు పేదవాళ్ళంటే ఎటువంటి అభిప్రాయం ఉందో మిమ్మల్ని చూస్తేనే అర్థమైందిలేండి. కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి, అభిమానంతో బ్రతికే మాలాంటి వాళ్ళని అవమానించటం అంత సంస్కారం అనిపించుకోదు. అభిమానం? కూతురి మానాన్ని వేలం వేయాలని చూస్తున్న మీకు అభిమానమా? చాముండేశ్వరి, కొంచెం నాగరికత తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో. చాముండేశ్వరి దేవి గారు, నాగరికత ఇంకా గుర్తుండబట్టే నేను నీ ఇంటికి వచ్చాను. నేను తలుచుకుంటే ఎవరినైనా బజారు పాలు చేయగలను, దానికోసం ఎంతైనా డబ్బు ఖర్చు పెట్టగలను. కానీ నేను ఇప్పుడు వచ్చింది నిన్ను కొనటానికి. ఎంత కమ్ముతావు నీ కూతురి దొంగ ప్రేమను? చాలు చాలు ఆపవమ్మా, మేం చిన్నవాళ్ళమే, చెడిన వాళ్ళం కాదు. పేదవాళ్ళమే గాని నీలాగా పెదవి జారేవాళ్ళం కాదు. నీ దగ్గర గోల్డ్ అంత డబ్బుంటే ముప్పొద్దులా తిను, అంతేగాని సంస్కారం ఉన్న మాలాంటి వాళ్ళ మీదకొస్తే చూస్తూ ఊరుకో. ఊరుకోవా? నీలాంటి వాళ్ళని ఎలా ఊరుకోపెట్టాలో నాకు బాగా తెలుసు. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఇల్లంతా వెతకండి, సచిన హౌస్ అటు. 50,000 రూపాయలు మీ అమ్మాయి దొంగతనం తీసినట్టు మాకు రిపోర్ట్. అందుకే ఇల్లు సోదా చేస్తున్నా. బాబు, మేం పేదవాళ్ళం అయ్యుండొచ్చు గాని దొంగతనాలు చేసి బ్రతికే నీచమైన స్థితికి దిగజారలేదు. నా కూతురు అలాంటి పని చేసి ఉండదు. అవును సార్, నాకు అసలు డబ్బు గురించి తెలియదు సార్. ఇదేదో ఆ చాముండేశ్వరి దేవ్ గారు చేసిన పని ఉంటుంది. చాముండేశ్వరి దేవ్ గారికి వెళ్ళి పర్లేదా? నేనే దొంగతనం మోపడం తప్ప. సార్, ఆ గదిలో 50,000 రూపాయలు దొరికాయి సార్. అమ్మా, ఇదేదో మోసం, నాకేం తెలీదు, నాకేం తెలీదు అమ్మా, నాకేం తెలీదు. నేను దొంగతనం చేయలేదు, నేను రాను అమ్మా. నేనే పాపం ఎరగనమ్మా, ఆ డబ్బు నేను తీయలేదమ్మా. నీ కొడుకు నా చెల్లెల్ని ప్రేమించాడని తెలిసి ఆ ప్రేమను మొగ్గగానే తుంచెకలని వదిలేసిందను కదూ, ఇంత నింద వేశావు. ఏమిటి, నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమించాడా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ పెద్దబాబు. అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా చెప్పు? అతని చెల్లెల్ని నువ్వు ప్రేమించావా? లేదమ్మా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదమ్మా.
నీ తల్లికి భయపడి అమాయకురాలైన ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావురా, పిరికి వెళ్ళవా. నీ మెళ్ళొంచి నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టిస్తాను, ఎవరు అడ్డొస్తారో చూస్తాను. గురించి ఆలోచించే సంస్కారం నీలో ఉంటుందని ఇంత దూరం వచ్చాను. అది నీలో వేసవెత్తు కూడా కనిపించలేదు. పేదరికంలో ఉన్నా ప్రేమించే మనసు మనిషిచ్చిన చెల్లెలి పెళ్లి చేస్తాను గాని నువ్వు నీ మనసు మార్చుకుని నా కాళ్ళ మీద పడ్డా దాని గొంతు కొయ్యను. ఈ తిండి దండగ రథవల్లి పళ్ళ నుంచి తీసాయి.